సూరతుల్ ఫాతిహా నుండి ఆరంభం ఎందుకు? ఎందుకంటే సూర ఫాతిహా ప్రతి నమాజులోని ప్రతి రకాతులో చదవడం తప్పనిసరి. వింటున్నారు కదా శ్రద్ధగా, సూర ఫాతిహా ప్రతి నమాజులోని ప్రతి రకాతులో చదవడం తప్పనిసరి. అంతేకాదు, సూర ఫాతిహా చదవని వారి నమాజు సహీ కాదు, నెరవేరదు. దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీదు శ్రద్ధగా వినండి. సహీ బుహారీలో వచ్చి ఉంది హదీద్ నంబర్ 756, సహీ ముస్లింలో వచ్చి ఉంది 394. లా సలాత లిమన్ లం యక్రా బిఫాతిహతిల్ కితాబ్, ఎవరైతే నమాజ్ చేస్తారో మరియు అందులో సూరతుల్ ఫాతిహా చదవరో వారి యొక్క ఆ నమాజు నెరవేరదు. ఇమాం బుఖారీ రహమహుల్లా సహీ బుఖారీలో ఈ హదీత్ ఏదైతే ప్రస్తావించారో దానికంటే ముందు బాబ్ అని ఏదైతే ఒక చాప్టర్ పేర్కొంటారు కదా, ఆ చాప్టర్ పేరు ఏం పెట్టారో చూసారా మీరు? కింద ఇక్కడ అరబీలో రాసి ఉంది చూడండి, బాబు వుజూబిల్ ఖిరాఅ, ఖిరాఅ చదవడం, అంటే ఖిరాఅత్ అంటే ఇక్కడ సూరే ఫాతిహా చదవడం వాజిబ్. ఎవరెవరికి? లిల్ ఇమాం, ఇమాం చదవాలి, వల్ మఅమూమ్ ముక్తదీ కూడా చదవాలి, ఫిస్ సలవాతి కుల్లిహా అన్ని నమాజులలో చదవాలి, ఫిల్ హదరి వస్సఫర్ స్థానికంగా ఉన్నప్పుడు కానీ ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఏ నమాజు చేసినా ప్రతి నమాజులో చదవాలి. వమా యుజహరు ఫీహా వమా యుఖాఫత్, ఫజర్ మరి విషా లాంటి శబ్దంగా చదివే నమాజులైనా లేదా జొహర్ అసర్ లాంటి మగ్రిబ్ మూడవ రకాత్ లేదా ఇషా యొక్క మూడవ నాలుగవ రకాత్ సైలెంట్ గా నిశ్శబ్దంగా ఏదైతే చదువుతామో అందులో గాను. ఇమాం బుఖారీ రహమతుల్లా అలైహి వారు ఎంత గొప్ప ముహద్దిత్ మరియు ఎంత గొప్ప ఫకీ, ఆయన యొక్క బాబ్ అని ఏదైతే అక్కడ వివరం రాస్తారో అందులో హదీస్ తోని ఆయన గ్రహించినటువంటి విషయం ఎంత గొప్పగా ఉందో, ఆయన ఎంత గొప్ప ఫిఖ్ గలవారో అది కూడా తెలుస్తుంది. ఇక సహీ ముస్లిం లో దీని యొక్క బాబు ఏముంది చూడండి, బాబు వుజూబి ఖిరాఅతిల్ ఫాతిహతి ఫీ కుల్లి రకా, సూరతుల్ ఫాతిహా చదవడం ప్రతి రకాతులో, సూరతుల్ ఫాతిహా ప్రతి రకాతులో చదవడం విధిగా ఉంది. అర్థమైంది కదండి? మనం ఈ తఫ్సీర్ క్లాస్ అది కూడా వర్డ్ బై వర్డ్ మీనింగ్ తో పాటు సూర్య ఫాతిహా నుండి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము? ఎందుకంటే కనీసం మనం ప్రతిరోజు 17 సార్లు చదువుతాం. 17 సార్లు అంటే అర్థమైందా? టోటల్ 5 పూటల నమాజుల్లో 17 రకాతులు ఫర్జ్ ఉన్నాయి. మరియు ఇంతే కాకుండా ఇంకా వేరే ఎన్నో నఫిల్ సున్నతులలో కూడా మనం చదువుతూ ఉంటాము. దీని అర్థభావం నుండి మనం ఖురాన్ను గ్రహించగలిగితే మన కొరకే ఇంత మేలు. మూడో విషయం సూర ఫాతిహా తిలావత్ చెయ్యడం. గమనించండి, ఈ రోజుల్లో వేరే మతాలను అనుసరించే వారిలో ఎంతో దైవ దర్శనం కావాలి, దేవునితో మాట్లాడే భాగ్యం కలగాలి అని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్తారు. చూస్తున్నాము కదా మనం, కానీ అల్లాహు అక్బర్, ఒక ముస్లిం నమాజ్ చదువుతూ నమాజ్లో సూర్య ఫాతిహా ఎప్పుడైతే చదువుతాడో సూర్య ఫాతిహా తిలావత్ చేయడం అల్లాహ్తో సంభాషించడంతో సమానం. ఎలా? వివరాలు ఇంకా ముందుకు వస్తున్నాయి, కానీ ఇక్కడ గమనించండి సహీ ముస్లిం హదీస్ నంబర్ 395, అల్లాహు తఆలా చెబుతున్నాడు, ఖసమ్తు సలాత బైనీ వ బైన అబ్ది నిస్ఫైన్ వలి అబ్ది మా సఅల్, నేను నమాజును, అంటే ఇక్కడ నమాజ్ అంటే సూరతుల్ ఫాతిహా, నేను సూరతుల్ ఫాతిహాను నాకు మరియు నా దాసునికి మధ్య సగం సగం చేశాను, మరియు నా దాసుడు నాతో అర్థించేది అతనికి నేను తప్పకుండా ప్రసాదిస్తాను.